श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः। मानस तपस्सु अंटे मानसिक तपस्सु अंटे एंटी अमनस्क ध्यानम अनि कूडा अंटारु कोंतमंदि। ई मानसिक तपस्सु अंटे एंटी मूडु रकाल तपस्सु मनिषि चेयालि अंदुलोपल कायिक तपस्सु वाचिक तपस्सु मानसिक तपस्सु अनि। ई मानसिक तपस्सु अंटे एमिटि अनेदि मनकि శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్తాడు ఏమిటంటే మన ఈ శ్లోకాన్ని రాసుకోండి నిజంగా నేను ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు నేను చెప్పే ఈ శ్లోకాలన్నీ కూడా ఒక పుస్తకంలో రాసుకొని నాకు ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి నేను గోల్డ్ ఫ్లవర్ ఇస్తాను నా ఈవెంట్కి వచ్చి ఇవి చూపించండి మీరు గోల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి నా దగ్గర అంటే అమ్మవారికి పూజ చేసే ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్ నేను ఇమిడియట్లీ ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాను మీకు చూస్తాను నేను చెప్పే అన్ని దాంట్లో శ్లోకాలన్నీ కూడా సంకలనం చేసుకొని రాసుకొని చూపించండి యు ఆర్ గుడ్ స్టూడెంట్ అని చెప్పి నేను మీకు బ్లెస్సింగ్స్తో పాటు అమ్మవారి యొక్క పుష్పం కూడా ఇస్తాను వీలైతే ముఖ్యమైన ఇస్తాను నేను శ్లోకం మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపః మానస ఉచ్యతే అని అంటే మన ప్రసాద సౌమ్యత్వం అంటే మనస్సు ఎలా ఉండాలంటే ప్రసాదము అంటే ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి భావనతో ఉండాలి చైతన్యముతో ఉండాలి అంటే ప్రజెంట్గా ఉండాలన్నమాట అని ఉత్సుకతగా ఉండాలన్నమాట ప్రసన్నంగా ఉండాలి ఎప్పుడు కూడా మనస్సు డిప్రెస్డ్గా డల్గా నాకు అది లేదు ఇది లేదు అని నెగిటివ్గా ఉండకూడదు సో ఆల్వేస్ యాక్టివ్ ఆల్వేస్ యాక్టివ్ అంటే అదే ప్రసన్నంగా ఉండడం అన్నమాట ఓకే పాజిటివ్ థింకింగ్లో ఒక సౌమ్యత్వం అంటే శాంత స్వభావంగా ఉండాలి ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మనం ఆ ఇన్సిడెంట్ని మంచి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ వాళ్ళని ఇలా చేయాలి అలా చేస్తే బాగుంటుంది ఈ మధ్య అంటే నాకు బాగా దగ్గరైన వ్యక్తులే నేను వాళ్ళ యొక్క ప్రవర్తన నాకు అస్సలు నచ్చలే ఇంట్లో ఉన్నంతసేపు క్రిమినల్ క్రైమ్ సినిమాలు చూస్తూనే ఉంటారు అట్లాంటి సినిమాలు చూడద్దు బాగుండదు అని అంటే క్రైమ్ సినిమాలే చూస్తారు హర్రర్ సినిమాలు చూస్తారు ఎందుకు అవి చూడడం వల్ల నీకు ఏమొస్తుంది అని అంటే అవి నీ యొక్క స్మృతి లోపలికి వెళ్తాయి మనస్సు అంటేనే స్మృతి మనస్సు అంటే ఏంటి చిత్తము చిత్తం అంటేనే జ్ఞాపకం అవన్నీ స్మృతిలోకి వెళ్తాయి లేనిపోని డౌట్లు మైండ్లో క్రియేట్ అవుతాయి లేనిపోని డౌట్లన్నీ మైండ్లో క్రియేట్ ఏమైపోతుంది అని అంటే నీ మైండ్ క్రైమ్ వైపు వెళ్తూ ఉంది ఈ మధ్య దృశ్యం సినిమా ఏదో దృశ్యం 1 దృశ్యం 2 సినిమా దానివల్ల సొసైటీకి ఏం నేర్పించినట్టు నాకు అర్థం కాలేదు ఎస్ ఒక పర్సను ఒక అమ్మాయిని చెడ్డగా చూపించాడు చెడ్డ చేశాడు వీళ్ళు చంపారు వీళ్ళు చంపినందుకు పోలీసుల బారి నుంచి వీళ్ళు తప్పించుకున్నారు సో ఇది మొత్తం స్టోరీ ఎంటైర్ దాంట్లో భాగం ఏంటంటే ఒక వ్యక్తి చెడ్డ పని చేశాడు ఆ వ్యక్తిని చంపారు చంపినందుకు పోలీసులు దొరకకుండా ఉన్నాడు ఇదే కదా స్టోరీ మొత్తం కూడా తెలివిగా పోలీసులను ఎట్లా తప్పించుకోవాలి క్రైమ్ చేసినా పోలీసులకు ఎలా దొరకకూడదు ఇది మనకు నేర్పిస్తుంది దానివల్ల చూసి ఏం నేర్చుకుంటారంటే జనాలకు ఏముండదు ఆహా రేపు ఏదైనా మనకు ఏదైనా సందర్భం వస్తే రేపు మనం ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఏదైనా క్రైమ్ చేసినా మనం ఎట్లా తప్పించుకోవాలి ఇదేనా సొసైటీ ఇదేనా నేర్పించేది కానీ మాత్రం ఆ సినిమాలో ఇంకొకటి కూడా ఉంటుంది ఆ కన్నతల్లి క్యారెక్టర్ ఉంటుంది కొడుకు చేసిన తప్పు పనిని మాత్రం ప్రపంచానికి చెప్పొద్దు వాడు న్యూడ్ వీడియోలు తీసిన విషయం చెప్పకూడదు అని చెప్పి దాచిపెట్టి ఉంటుంది ధర్మం అట్లా చెప్పదు కన్నతల్లైనా ఎవరైనా తప్పు చేస్తే తప్పు తప్పే ఆ తప్పు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి వాళ్ళకి పశ్చాత్తాపం కలిగేటట్టు చెప్పాలి కానీ నేచర్ అది చూసుకుంటుంది ఏంటి అంటే నాకెందుకో ఈ మధ్య ఎక్కువ క్రైమ్ ప్రొడక్షన్ సినిమాలు చూస్తే అంటే జనాల్ని అవేర్ చేయడానికి చేస్తున్నారా లేదంటే కొత్త ఐడియాలు ఇస్తున్నారా అర్థం కావట్లేదు అవేర్ దీనివల్ల ఏం జరుగుతుందని అంటే మనస్సు అనేటువంటిది ఎప్పుడు కూడా అప్రమత్తంగా తయారవుతూ ఉంటుంది మనం ఎన్ని క్రైమ్ స్టోరీస్ చూస్తున్నా ఎంత క్రైమ్ రిలవెంట్ న్యూస్లు వింటా ఉన్నా మనస్సు భయపడుతుంది లేదా జాగ్రత్త పడుతుంది లేదా అలాంటివి చేయాలని ఆలోచన చేస్తుంది ఇవి మూడు అనర్థాలే జీవితానికి సో అప్పుడు భావ సంశుద్ధి అనేది ఉండదు మనస్సుకి శాంతి అనేది ఉండదు మనః ప్రసాద సౌమ్యత్వం సౌమ్యత్వం అనేది మనస్సు కోల్పోతుంది మనస్సు చాలా హార్డ్గా తయారైపోతుంది మన ప్రసాద సౌమ్యత్వం
మౌనం ఆత్మ వినిగ్రహ అంటే మౌనంగా ఉండడం చాలా గొప్ప గుణం దానికి ఏమంటారంటే జ్ఞానే మౌనం క్షమాశక్తి త్యాగే శ్లాఘ్య విపర్యయః గుణగుణానుబంధిత్వా తస్య సప్రసవాయివాని రఘువంశంలో కాళిదాసు చెప్పాడు ఈ శ్లోకాన్ని